స్పోర్ట్స్ లవర్స్ ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న ఐపీఎల్ సీజన్ వచ్చేసింది. ఫోర్లు సిక్స్ల మూత మోగనుంది. T20 ఫార్మాట్లో సెంచరీలు కొట్టే వాళ్ళ క్రేజ్ మామూలుగా ఉండదు. వన్డేల్లో సెంచరీలు బాదడం పెద్ద కష్టమేమీ కాదు. కాస్త క్రీజ్లో నిలదొక్కుంటే చాలు. ఇక్కడ మాత్రం సెంచరీ కొట్టాలంటే చుక్కలే. ఉండేవే 20 ఓవర్లు. బౌలింగ్ అర్థం చేసుకుని బాల్ని బౌండరీ దాటించాలంటే కష్టమే. ఓపెనర్లు వన్డౌన్లో బ్యాటింగ్కు దిగే వాళ్ళకి కాస్త ఛాన్స్ ఉంటుంది. బట్ దీనికోసం ఫస్ట్ నుంచే వీరబాదుడు బాదాలి. ఇండియన్ ప్రీమియర్ లీగ్లో అత్యధికంగా సెంచరీలు కొట్టిన ఆటగాళ్లు ఎవరో ఒలుకేదా. ఐపీఎల్లో క్రిస్ గేల్ అటాకింగ్ గురించి తెలిసిందే. సుడిగాలి ఇన్నింగ్స్లను ఆడటంలో యూనివర్సల్ బాస్ దిట్ట. ఐపీఎల్లో ఇప్పటి వరకు 142 మ్యాచ్ల్లో 141 ఇన్నింగ్స్లో 6 సెంచరీలు బాదాడు. మరో 31½ సెంచరీస్ తన ఖాతాలో ఉన్నాయి. ఐపీఎల్లో ఎక్కువ సెంచరీలు చేసిన జాబితాలో టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. 207 మ్యాచ్ల్లో 199 ఇన్నింగ్స్లు ఆడి 5 సెంచరీలు సాధించాడు. అంతేకాకుండా మరో 42½ సెంచరీలను కొట్టాడు. తన క్యాప్టెన్సీతో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు టైటిల్ను అందించిన డేవిడ్ వార్నర్ 3 సార్లు ఆరెంజ్ క్యాప్ విన్నర్ కూడా. గత సీజన్ వరకు 150 మ్యాచ్లో 4 సెంచరీలు చేశాడు. 50½ సెంచరీలున్నాయి. ఇంకో ఐపీఎల్ సెంచరీ బ్యాట్స్మెన్ గురించి చెప్పాలంటే షేన్ వాట్సన్ పేరే చెప్పాలి. ఈ ఆసీస్ మాజీ ఆల్రౌండర్ క్రీజ్లో ఉంటే భారీ షాట్లను అలవోకగా కొట్టేయగలడు. ఓపెనర్ నుంచి మిడిల్ ఆర్డర్ వరకు ఏ స్థానంలోనైనా పరుగులు చేసే సత్తా ఉన్న బ్యాట్స్మెన్. ఐపీఎల్లో 145 మ్యాచ్లకు గాను 141 ఇన్నింగ్స్లో 4 సెంచరీస్, 21½ సెంచరీస్ ఉన్నాయి. మరో సెంచరీ బ్యాట్మెన్ మైదానం నలువైపులా షాట్లు కొట్టగలిగే ఏబీ డివిలియర్స్. ఈ సౌత్ ఆఫ్రికన్ ఖాతాలో 3 ఐపీఎల్ శతకాలున్నాయి. 40½ సెంచరీస్ చేశాడు. ఇక రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్ టీమిండియా తరఫున ఆడింది తక్కువే అయినా ఐపీఎల్ కెరీర్లో మాత్రం 3 సెంచరీస్ నమోదు చేశాడు. గత సీజన్ వరకు 121 మ్యాచ్లకు గాను 117 ఇన్నింగ్స్లో 3 సెంచరీలు, 15½ సెంచరీస్ ఉన్నాయి. ఈ యువ క్రికెటర్కు క్రిస్ గేల్ రికార్డు బద్దలు కొట్టే ఛాన్స్ ఉంది. శిఖర్ ధవన్, అజింక్య రహానే, కేఎల్ రాహుల్, బ్రెండన్ మెక్కలం, వీరేంద్ర సెహ్వాగ్, మురళి విజయ్, ఆడమ్ గిల్క్రిస్ట్, బెన్ స్టోక్స్, హషీమ్ అమ్లా లాంటి వాళ్ళు ఐపీఎల్లో 2 సెంచరీలు కొట్టారు. అయితే ప్రస్తుత సీజన్లో ధవన్, రహానే, కేఎల్ రాహుల్ మాత్రమే ఆడుతున్నారు. వీరిలోనూ ఫామ్ పరంగా చూసుకుంటే ధావన్, రాహుల్ మెరుగ్గా ఉన్నారు. ప్రస్తుత సీజన్ ఆడే ఆటగాళ్లలో ముంబై సారథి రోహిత్ శర్మ, అంబటి రాయుడు, మనీష్ పాండే, స్టీవ్ స్మిత్, రిషబ్ పంత్, డీకాక్, మయంక్ అగర్వాల్, రుద్దిమాన్ సహా, జోస్ బట్లర్, జానీ బెయిర్స్టో, దేవదత్ పడికల్, డేవిడ్ మిల్లర్లు తలో 1 సెంచరీ కొట్టారు. క్రిస్ గేల్ రికార్డును బద్దలు కొట్టాలంటే ఇంకో 6 సెంచరీస్ చేయాల్సి ఉంటుంది. మరి ఈ సీజన్లో ఏం చేస్తారో చూడాల్సిందే. మాజీ ఆటగాళ్లు కొందరు సైతం ఐపీఎల్లో సెంచరీలను కొట్టారు. సచిన్ టెండూల్కర్, షాన్ మార్ష్, యూసుఫ్ పఠాన్, మైకేల్ హసీ, మహిళా జయవర్ధనే, లెన్ సిమన్స్, కెవిన్ పీటర్సన్, ఆండ్రూ సైమన్స్, సనత్ జయసూర్య, పాల్ వాల్తిటి శతకాలతో రాణించారు. వీరందరూ తక్కువ ఐపీఎల్ మ్యాచ్ల్లోనే ఈ ఫీట్ సాధించడం విశేషం.